చూడండి, మీరు చూస్తున్న ఈ పెద్దాయన ఊడిజర్ల గ్రామం, ఈపూరు మండలం, పల్నాడు జిల్లా, అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం పల్నాడు జిల్లా. ఈ పెద్దాయన యొక్క ప్రత్యేకత ఏంటంటే, చూడండి, ఈ నాగార్జున సాగర్ కుడికాలువ ఇది ఎంతో లోతు ఉంటుంది. ఈ నీళ్ళల్లో కూడా ఈ పెద్దాయన ఈత కొట్టకుండా నీళ్ళపైనే ఎన్ని రోజులైనా ఉంటాడు. కాస్త ఏదో మళ్ళా ఒడ్డు మీదకి వచ్చేసి కాస్త తినేసి మళ్ళీ వెళ్ళి నీళ్ళల్లో అలా నీళ్ళపైన ఈత కొట్టకుండా పడుకోవటం. మరి పెద్దాయన ఇది ఎక్కడ నేర్చుకున్నాడు, ఏంటి ఇవన్నీ కూడా మనం చూద్దామండి. నమస్తే పెద్దాయన. మీ పేరేం పేరు? కోటిరెడ్డి. కోటిరెడ్డి. ఏ ఊరు? ఊడిజర్ల. ఊడిజర్ల. ఏ మండలం? ఈపూరు మండలం. జిల్లా ఏ జిల్లా? గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లా కదా. పల్నాడు. మరి ఇప్పుడు నువ్వు మీరు నీళ్ళపైనే ఎంతసేపు ఉండగలరు? ఎంతసేపు అయినా రెండు రోజులైనా ఉంటావు. రెండు రోజులైనా ఉంటావా? కాకపోతే మధ్యలో ఆకలిద్ది కదా అన్నం? ఆకలితే తిని మళ్ళీ పోయి పడుకుంటా. మరి నీళ్ళ మీద పడుకుంటావు? నీళ్ళపైన పడుకోవటమా? సరే, ఇప్పుడు ఇది ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు ఈ విద్యని? ఈ విద్య బుచ్చిబాబాపాలెం. బుచ్చిబాబాపాలెం ఆయన నేర్పాడు. ఇదేనా ఇంకేమన్నా నేర్పాడా? ఇదే, ఇదొకటే. ఇప్పుడు మీ వయసు ఎంత? 75. 75? అంటే 75 ఏళ్ళ వయసులో కూడా నీళ్ళపైన ఇలాగే ఉంటావు. మరి ఇప్పుడు ఈ నీళ్ళపైన ఇలా ఉన్నప్పుడు ఆయాసం లాంటివి ఏమి రావా? రావు. రావు. మరి మీరు చేసే వృత్తి ఏంటి? నేను 7 వ్యవసాయం చేసే బరుగులకు పోతున్నా. బరుగులు కాస్తున్నావా? అదే జీవనాధారమా? చూడండి, ఈ పెద్ద ఆయన ప్రత్యేకత మనం చూద్దామండి. 75 ఏళ్ళ వయసులో కూడా నీళ్ళల్లోకి దిగి నీళ్ళపైన అలాగే పడుకుంటాడు. అవునా? నీళ్ళలో అట్లా పడుకుంటా. పడుకుంటావా? చూపిస్తావా? ఓకే, ఒకసారి చూపించు పెద్ద ఆయన. పద చూపిస్తావు నీ వెనుకో. చూడండి, ఈ మెట్లు 75 ఏళ్ళ వయసులో దిగటమే కష్టం. మరి పెద్ద ఆయన ఆ ప్రత్యేకత చూడండి. చూడండి, ఈత కొట్టకుండా అలాగే నించున్నాడు, అలాగే పడుకున్నాడు. ఓకే, ఇలాగే మాట్లాడుతున్నాడు చూడండి. మళ్ళీ మాటలు కూడా చూడండి, నీళ్ళపైన పడుకున్నాడు, అలాగే శవంలా వస్తున్నాడు చూడండి. ఈత కొట్టడం లేదు, అలాగే ఆడ పడుకున్నాడు. చూడండి, ఇలాగ వస్తున్నాడు, ఈత కొట్టడం లేదు, అలాగే పడుకొని అలాగే ఉన్నాడు చూడండి. నిజంగా మన భారతదేశంలో ఇంత గొప్పవాళ్ళు ఉన్నారని మనం వినటమే తప్ప ఇప్పుడు చూడలేదు. ఇది నాగార్జున సాగర్ కుడికాలువ అండి.
చూశారు కదా ఈ పెద్దయిన అద్భుతం. ఇక చూసారా ఈ పెద్ద ఆయన ఇలా ఎన్ని గంటలైనా అలా ఉండగలడు నీళ్ళలో. ఈ పెద్ద ఆయన ఇలా ఎన్ని గంటలైనా నీళ్ళలో ఉండగలడు. అమ్మాయి మీకు తెలుసా ఇలాగ నీళ్ళలో ఇలాగ ఉంటాడా? ఉంటాడా? చూసారా మీరు ఇంతకుముందు? పెద్ద ఆయన రాని రాని అదేలే అదేలే మీకు తెలిసిన ఆయనే కదా ఎందుకు భయపడ్డారు మీరు? దూరం నుంచి సేవ అనుకున్నారు. సరే 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 సరే. ఈ పెద్ద ఆయన అందరికి పరిచయం ఉన్నాయనే ఇలా ఎప్పుడు వస్తుంటాడు అమ్మ ఇట్లాగా ఎప్పుడు వస్తానే ఉంటాడు. పెద్ద ఆయన ఇలా ఎన్ని గంటలైనా ఉంటావా? సరే సరే. చూశారు కదా ఈ యొక్క వీడియోని. అందరికీ నమస్తే. ఇలా ఎన్ని గంటలైనా ఉంటావు పెద్ద ఆయన? కాకపోతే మధ్యలో ఆకలి అయితే తిండి రావటం వెళ్ళి మూడు రోజులైనా ఉంటావు. ఇవి ఎన్నాళ్ళు నేర్చుకున్నావు పెద్ద ఆయన ఈ విద్యని? పది రోజులు. మరి వేరే వాళ్ళకి ఎవరికైనా కావాలి నేర్పుతావా? నేర్పుతా. నేర్పితే ఎన్ని రోజులు పడుతుంది నేర్చుకోవాలంటే? నేర్చుకోవాలంటే వాళ్ళకి ఇష్టం. నువ్వు వచ్చే పది రోజులు రాబోతుంది. పది రోజులు వచ్చేస్తుంది. ఓకే. ఇలాంటి మన భారతీయ విద్యల్ని మనం కూడా నేర్చుకోవాలండి. భావితరాల వాళ్ళకి అందించాలి. నమస్తే. నమస్తే పెద్ద ఆయన. నమస్తే.